హాయ్ వీవర్స్, నా పేరు కిషోర్. మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోలో హీరో హోండా స్పెండర్ ప్లస్ గేర్ బాక్స్ ఎలా బిగించాలన్నది చూపించబోతున్నాను. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మీరు చూస్తున్నాయి స్కూటర్ ఇప్పుదేసేదానికి యూజ్ చేసే టూల్స్ అండ్ స్కూటర్లోని పార్ట్స్. స్కూటర్ ఇప్పదేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే మనం బిగించేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి క్లచ్ సాఫ్ట్, అవుట్ఫుట్ సాఫ్ట్. అంటే క్లచ్ సాఫ్ట్ అంటే మెయిన్ సాఫ్ట్, ఇది వచ్చేసి అవుట్ఫుట్ సాఫ్ట్. మెయిన్ సాఫ్ట్లో మనం జాగ్రత్తగా ఏమైనా డ్యామేజ్ అయిందని పూర్తిగా చెక్ చేసిన తర్వాత అక్కడ రెండు వాచర్లు ఉంటాయి, ఒక లాక్ ఒకటి వాచర్ ఉంటుంది, అది చూసుకోవాలి. అది అక్కడ వెళ్తుండేది గేర్ ప్లగ్ వీల్, దానికి ఇరుపక్కల లాక్స్ ఉంటాయి. అది లాక్ అండ్ వాచర్ అక్కడ చూపిస్తుంది, అది లాక్ జాగ్రత్తగా గమనించండి. తర్వాత వాచ్ ఫిట్ చేయాలి, అక్కడ చూసుకొని వాచ్ ఫిట్ చేసేయాలి. తర్వాత గేర్ వీల్ ఈ పక్కన వేసుకోవాలి, సాదా ఉన్న సైడ్ వేయకూడదు. చూడండి, అలా ఆ పక్క అలా వేసుకోవాలి, సాదా వచ్చి పైకి రావాలి క్లచ్ సైడ్. ఆ మాదిరిగా గేర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి అవుట్ఫుట్ సాఫ్ట్. అవుట్ఫుట్ సాఫ్ట్కి ఇప్పుడు కనిపిస్తున్న వీల్స్ ఇరువైపులా లాక్ అండ్ వాచర్స్ ఉంటాయి, అది వాచరు. ఆ వాచర్ యువతలకు రాదు, అక్కడ లాస్ట్ అవుతుంది. ఆ తర్వాత లాక్ దానిపైన వాచర్ వస్తుంది,
అలా ఫ్రీ ఉంటుంది అక్కడ పైకి కిందకి గేర్ చేంజ్ చేసేదానికి ఇప్పుడు ఈ టిత్ వీల్ అలా సాదా సైడ్ పైకి వచ్చే మాదిరిగా బిగివ్వాలి గడ్లు దాంట్లో సెటిల్ అవుతాయి ఆ గడ్లు ఆ కనిపిస్తున్న గడ్లు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి గేర్ గేర్ వేసినప్పుడు దాంట్లో లివర్స్ అడ్డం వస్తాయి తర్వాత వాచర్ ఉంటుంది తర్వాత వీల్ పలచక్రం ఇది ఏ పక్కకైనా వేసుకోవచ్చు రెండు పక్కలు ఒకే మాదిరి ఉంటుంది దీనిపైన మళ్ళీ ఒక వాచర్ వస్తుంది ఈ వాచర్లను జాగ్రత్తగా గమనించి వేసుకోండి ఏ వాచర్లు మిస్ చేయకూడదు ఇది బుష్ చైన్ ప్లాంక్ దాని తర్వాత పెద్ద వీల్ వస్తుంది పల్లచక్రం పెద్ద పల్లచక్రం వస్తుంది అది వచ్చి అలా బిగి అలా ఆ పక్కకి వచ్చినట్టుగా ఈ అలా పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉండేదా లేదని దానిపైన మళ్ళీ ఒక వాచర్ వస్తుంది అది అలా ఫిట్ చేసి పక్కన పెట్టుకోండి అలా సెట్ చేయాలి ఇది గేర్ షిఫ్ట్ డ్రమ్ గేర్ ఫ్రాగ్ అయిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అది అరిగిపోతుంది అక్కడ దాన్ని ఓపెన్ చేయాలంటే అక్కడ ఒక క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ను వచ్చేసి గేర్ ఫ్రాగ్ ఫిన్ క్లిప్ అంటుంటారు గేర్ ఫ్రాగ్ ఫిన్ క్లిప్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిండే ఇది అక్కడ ఒక పిన్ ఉంటుంది పైన కనపడుతుండే టిప్ బుష్ పిన్నులు లాకింగ్ పిన్స్ ఇప్పుడు ఆ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు వర్తిస్తానే అలా ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను కొత్తది తీసుకొచ్చున్నాను అది ఓపెన్ చేసి అది ఒరిజినల్ హీరో గేర్ ఫాగ్ చూడండి ఇప్పుడు దానికి దీనికి తేడా ఉంటుంది ఏం అరిగిపోలేదు దాంట్లో అరిగిపోయింది గమనించండి అలా అరిగిపోయినప్పుడు గేర్లు సరిగా పడవు పడినప్పుడు దీన్ని చెక్ చేసేసి అరిగిపోయి ఉంటే తీసేయాలి అది వచ్చేసి గేర్ షిఫ్ట్ డ్రమ్ దాన్ని గేర్ షిఫ్ట్ డ్రమ్ అంటుంటారు గేర్ షిఫ్ట్ డ్రమ్కి వచ్చేసి గేర్ ఫ్రాగ్ను ఫిట్ చేయాలి
ఇది వచ్చేసి కొత్తది, నేను అప్పుడే ఓపెన్ చేసినాను కదా, ఇది కొత్తది. అక్కడ పిన్ వస్తుంది, ఆ పిన్ ఆ గాడిలో, ఆ గాడి ఉంది కదా, ఆ గాడి పిన్ ఆ గాడిలో పెట్టేసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా, కరెక్ట్ ఉందా లేదని. అది వచ్చేసి క్లిప్ లాక్ అవుతుంది ఇప్పుడు ఆ పెన్నుకి, అది జాగ్రత్తగా పెట్టేయండి. ఇది వచ్చేసి నోటల్ క్లిప్, నోటల్ పట్టే అని కూడా అంటుంటారు. ఇది మనం నోటల్లో మన గేర్ నోటల్లో ఉన్నప్పుడు లైట్ వెలుగుతుంటుంది, లైట్ వెలగడం కోసం ఈ క్లిప్ అక్కడ వస్తుంది. అక్కడ అందుకనే జాగ్రత్తగా మర్చిపోకుండా అది కూడా బిగించాలి. ఇప్పుడు గేర్ ఫ్లాగ్స్ వచ్చేసి క్లీన్గా ఒకటి గాడిని చూసేసి గాడిలో కరెక్ట్గా పెట్టి కూకన్ పెట్టాలి. కూకన్ పెట్టిన తర్వాత అవుట్పుట్ సాఫ్ట్ దగ్గర వాచర్ వస్తుంది, ఆ ఎల్ల కింద ఉంది, అది గమనించండి, అది మిస్ కాకూడదు. అది అది చూస్తుంటారు కదా, అది అది వాచరు. అవుట్పుట్ సాఫ్ట్కి పైన కింద రెండు పక్కల వాచర్ వస్తుంటుంది, గమనం జాగ్రత్తగా మిస్ కాకుండా కూకన్ పెట్టాలి కేసులో. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి నోట్లో ఉన్నప్పుడు బాటం నుంచి ఫస్ట్ది, థర్డ్ది, మూడోది పళ్ళ చక్రాలు మాత్రమే తిరుగుతుంటే సాఫ్ట్ తిరగకూడదు. చూడండి ఇప్పుడు గేర్ చేంజ్ చేసినాను, ఇప్పుడు మొత్తం తిరగాలి. అంటే అవుట్పుట్ సాఫ్ట్ కింద పక్క పట్టుకొని తిప్పి చూడాలి, అన్నీ తిరిగినప్పుడు గేర్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నోటలు, నోటల్ నోటల్ ఉన్నప్పుడు అన్ని పళ్ళ చక్రాలు తిరగవు, కింద బాటం నుంచి ఫస్ట్ది, బాటం నుంచి థర్డ్ వన్ రెండు సాఫ్ట్ల దగ్గర అలానే తిరుగుతుంటాయి, అప్పుడే నోటల్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకటి రెండు సార్లుగా గేర్లన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ పడుతున్నాయా లేదని చూసుకోవాలి. మిడిల్ ఛాంబర్ క్యాబ్ బిగేక ముందే ఇది మొత్తం మనం ఫస్టే ఈ మాదిరిగా చెక్ చేసుకొని క్లీన్గా కూకన్ పెట్టుకోవాలి. ఒకటికి రెండు సార్లు క్లీన్గా చెక్ చేసుకోవాలి, అన్ని గేర్లు ఒకసారి ఫ్రీగా ఉండాలి లేదా చెక్ చేసుకోవాలి. మనం చేతితోనే గేర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూడండి అవుట్పుట్ సాఫ్ట్ కింద పక్క నేను చేతితో పట్టుకొని ఉన్నాను, అట్లా ఆ విధంగా కనిపిస్తుందా, నోట్లో ఉన్నప్పుడు ఆ విధంగా తిరగాలి, నోట్లో ఉన్నప్పుడు సాఫ్ట్ తిరగకూడదు.
మళ్ళీ ఒకసారి చూడండి. అంతా సెట్ చేసుకున్న తర్వాత క్లీన్గా చేతుల మీదనే కూకన్ పెట్టుకొని వాచర్లు ఎన్ని కరెక్ట్ ఉండాలో చూసుకొని అవుట్పుట్ సాఫ్ట్కి రెండు ఇరువైపుల వాచర్లు పెట్టుకొని కరెక్ట్గా ఛాంబర్లో సెట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ వీవర్స్, నా పేరు కిషోరు, మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.